ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వ్యాపారాలకు సంబంధించి తూర్పులో ఉన్నటువంటి బాత్రూంను తొలగించేటువంటి ఫలితాలు, మెట్లకు టెర్రస్లో గ్రిల్స్ను ఏర్పాటు చేసుకోవచ్చా, బాత్రూమ్ ఇంటికి పెంపుగా లేకుండా ఉండే విధంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇంటి మధ్యలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉండవచ్చా, అపార్ట్మెంట్ క్యారిడార్లలో ఉండేటువంటి బాత్రూంలు అపార్ట్మెంట్స్కి ఎక్స్టెన్షన్స్ లాగా కావచ్చు లేదు అంటే వాస్తు దోషంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదా, సింహద్వారం ఎదురుగా ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఉండవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా వ్యాపారాలకు సంబంధించి తూర్పులో ఉండేటువంటి బాత్రూములు, సెప్టిక్ ట్యాంకులు, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు. ప్రీవియస్గా ఒక 5 మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం జరిగింది. వ్యాపారాలకు ఈశాన్యంలో బాత్రూములు దోషం కావా అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను వీడియో చేసినటువంటి అదే వీడియో నుంచి మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి నేను మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ ఇక్కడ మొత్తం టోటల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా లాడ్జ్, ఇక్కడంతా కూడాను రెస్టారెంట్ ఉండింది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది మొత్తం కూడాను బాత్రూమ్స్, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి అంతా కూడాను వాష్ ఏరియా. ఇది ఎక్స్టెన్షన్లో ఈ బాత్రూమ్స్ కావచ్చు, ఈ యూటిలిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైరెక్షన్స్ పరంగా ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే తూర్పుకు సంబంధించినటువంటి సూర్య ఇంద్ర అనేటువంటి పద్యావతుల ప్లేస్లో సత్యాకు సంబంధించినటువంటి కొంత భాగానికి సంబంధించి ఈ బాత్రూమ్స్ యూటిలిటీ అంతా రావడం జరిగింది. నేను ప్రీవియస్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వ్యాపార పార్ట్నర్స్ మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఏర్పడటానికి, అదేవిధంగా వ్యాపారం బాగున్నప్పటికీ కూడాను దానికి సంబంధించి ఇబ్బందులు వారికి వారే కొని తెచ్చుకునేటువంటి అవకాశము, ఎవరైనా రాజకీయ ప్రోద్బలంతో లేదంటే రాజకీయం చేసి వ్యాపారాన్ని వాల్చుకోవటము, వ్యాపారాన్ని ఆక్యుపై చేయడము, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ తూర్పులో ఇటువంటి సిచ్యువేషన్ ఉండడం, ఏదైతే బాత్రూమ్లు యూటిలిటీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది తూర్పులో ఉండడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నేను వీడియో చేసి 5 మంత్స్ అవుతుంది. రీసెంట్గా ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాకే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు రావడము, బిజినెస్ పార్ట్నర్ ఆ టోటల్ బిజినెస్ని ఆక్యుపై చేసుకోవడం, మిగిలినటువంటి వారికి ఎటువంటి లాభం కావచ్చు, డబ్బు రూపేణ కావచ్చు ఏమి ఇవ్వకుండా రాజకీయం చేసేసి ఆ బిజినెస్ అంతా కూడాను తీసుకున్నటువంటి పరిస్థితి, అది వారు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ తూర్పులో ఉన్నటువంటి దోషాల వలన బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి బిజినెసెస్ని ఎవరైనా ఆక్యుపై కూడా చేయవచ్చు. కొద్దిగా ఆ ఏరియాలో ఉండేటువంటి బలమైనటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు కావచ్చు, అటువంటి వారు మంచి బిజినెస్ బాగుంది అని చెప్పేసి ఆ బిజినెస్ని వాళ్ళు కబ్జా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మాత్రం బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు వచ్చేసేసి ఆ 1 ఆఫ్ ద బిజినెస్ పార్ట్నరే మొత్తం కూడాను మ్యానిపులేట్ చేసేసి అంతా చేసేయడం జరిగింది. కాబట్టి తూర్పులో ఇటువంటి బాత్రూమ్స్ కావచ్చు లేదంటే డిస్పోజల్ ఐటమ్స్ కావచ్చు, డిస్పోజల్ థింగ్స్ కావచ్చు, డిస్పోజల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏవైతే వస్తాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెట్లకు సంబంధించి టెర్రస్లో గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
మెట్లకి ఇక్కడ గ్రిల్ ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా ఇలాగ ఏర్పాటు చేసుకోవచ్చు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. చాలామంది కూడాను మెట్లకు సంబంధించి కొద్దిగా దోషం లేకుండా ఏమన్నా ఉండేలాగా చెప్పండి అని చెప్పేసి చెప్తుంటారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మెట్ల పైన వచ్చేటువంటి హెడ్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈ విధంగా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఇంటికి బాత్రూమ్ ఎక్స్టెన్షన్స్లా లేకుండా ఉండాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం కూడాను పైన సీలింగ్ నుంచి కావచ్చు ఇటు ఇంటికి కావచ్చు ఎక్కడ కూడాను టచ్ అయినటువంటి విధంగా లేదు. మొత్తం కూడాను ఒక 3 inches మొత్తం కూడా గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా బాత్రూమ్ని ఒకవేళ ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఫిజికల్గా బాత్రూమ్ ఇంటికి పెరిగినటువంటి దోషాన్ని కలిగివ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ పర్టికులర్ ప్లేస్లో ఆగ్నేయంలో కావచ్చు, వాయువులో కావచ్చు, నైరుతిలో కావచ్చు, మీరు ఎక్కడైనా సరే బాత్రూమ్ పెట్టుకున్నట్లయితే ఆ బాత్రూమ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ రూపంలో ఉండేటువంటి దుష్ప్రభావాలు మీ పైన వర్తించకుండా మీకు అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటి మధ్య భాగంలో నీళ్ళ ట్యాంక్ ఉండవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొత్తం కూడాను ఒక హౌస్, ఈ హౌస్కు సంబంధించి కరెక్ట్గా యాక్చువల్గా ఇది వెడల్పు ఎక్కువ లేదు, నియర్లీ ఒక 7 adhukulu to 9 adhukulu మధ్యలో వెడల్పు ఉన్నటువంటి హౌస్ ఇది. గోడలతో కలిపినా కానీ 9 కంటే ఎక్కువ ఏం రాదు. వీళ్ళు ఏం చేశారంటే టోటల్ స్లాబ్ ఏరియా లెంత్ ఏదైతే ఉందో, ఇల్లు మొత్తం పొడవు ఏదైతే ఉందో, ఈ పొడవులో మధ్య భాగంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేశారు. గర్భంలో బాత్రూమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో, అది ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో, వాటర్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఓవర్ హెడ్ ట్యాంక్ అయినప్పటికీ కూడాను ఇక్కడ ఈ స్లాబ్ ఏరియాలో ఉండడానికి వీలు లేదు. ఇక్కడ ఉండడం వల్ల వంశవృక్షం అనేది ముందుకు వెళ్ళదు. నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోలో చెప్పాను, సెంటర్ ఆఫ్ ద హౌస్ వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వంశవృక్షం ముందుకు వెళ్ళకపోవటం, నెక్స్ట్ జనరేషన్స్కి మ్యారేజెస్ అవ్వకపోవడం లేదంటే ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి, హెల్త్ పరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సెంటర్ ఆఫ్ ద హౌస్లో మీరు ఓవర్ వెయిట్స్ కానివ్వండి, లేదు అనంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, స్టోర్ రూమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏ వచ్చినప్పటికీ కూడాను ఒకవేళ అవి ఇంట్లోనే రాకుండా పైన స్లాబ్ ఏరియాస్లో వచ్చినప్పటికీ కూడాను అవి ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి మధ్య భాగంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ని పెట్టడానికి ప్రయత్నం చేయకండి. వీరికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ దగ్గరలోనే వీరికి బాత్రూమ్స్ మరియు కిచెన్ కూడా రావడం జరిగింది. ఈ పర్టికులర్ హౌస్కు సంబంధించినటువంటి విధి విధానానికి సంబంధించి ఆ టోటల్ ప్లాన్కు సంబంధించి నాకు అవగాహన ఉంది, కాబట్టి నేను అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ వీళ్ళు వాటర్ ట్యాంక్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ దగ్గరలోనే వీరికి కరెక్ట్ వాటర్ ట్యాంక్ కిందే ఆ దగ్గరలోనే కిచెన్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు రావడం జరిగింది. మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్లయితే మాత్రం వాటి యొక్క దుష్ప్రభావాలు ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. ఆల్రెడీ ఈ గృహస్థులు ఈ టోటల్ హౌస్ కట్టి ఇదంతా సెటప్స్ అన్ని చేసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కొంతకాలంలోనే ఇంటి యజమాని మరణించడం జరిగింది. దానికి గల కారణాలు సరే, సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి కామన్ థింగ్స్, కామన్ సిచ్యువేషన్స్ అని మనం అనుకున్నప్పటికీ కూడాను అదే టైంలో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి వారు బతికి బయటపడినటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇతను బతికి బయటపడినటువంటి సిచ్యువేషన్స్ లేవు ఇంటి యజమాని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా సరే మనం ఒక అరేంజ్మెంట్ చేస్తున్నామంటే దానికి 1-2 సార్లు ఆలోచించుకోండి. నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది, తెలిసి తెలియక మీరు చేసేటువంటి చిన్న చిన్న థింగ్స్ చాలా పెద్ద విషయాలు, పెద్ద సిచ్యువేషన్స్, పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్యారిడార్స్లో ఉండేటువంటి బాత్రూమ్స్, జనరల్గా క్యారిడార్స్లో ఎక్కడ బాత్రూమ్స్ ఉండవు, కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటి అని అంటే కొన్నిసార్లు అలాగా వస్తూ ఉంటాయి.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1/4 సబ్స్క్రైబరు మనకి పంపించినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్. సార్ ఇది ప్లాన్ అంతా ఓకేలేండి, నాకు లిఫ్ట్ ఒకసారి చూడండి సార్, సర్వీస్ లిఫ్ట్ ఒకటి వచ్చింది ఈశాన్యంలో, అది ఉండొచ్చా లేదని చెప్పేసి అడిగి నాకు వాట్సాప్లో ప్లాన్ని షేర్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే ఇది సర్వీస్ లిఫ్ట్, ఇక్కడ ఒక బాత్రూము, మరలా ఇక్కడ ఒక కట్లాగా వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక లిఫ్ట్, ప్యాసింజర్ లిఫ్ట్ రెండు పక్క పక్కన రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిఫ్ట్ పక్కనే ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చింది, మీరు నోటీస్ చేయొచ్చు. ఇదేంటి అని అంటే, ఎవరైనా మెయింటెనెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది అయినా అని అనుకున్నప్పుడు ఆ బాత్రూమ్ యూజ్ చేసుకునేలాగా, లేదంటే అవసరాన్ని బట్టి దాన్ని యూజ్ చేసుకునేలాగా ఒక బాత్రూమ్ అనేది, ఒక అరేంజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ఫ్లాట్ ఏరియాకి కరెక్ట్గా నార్త్ ఈస్ట్లో ఇక్కడ టాయిలెట్ రావడం జరిగింది. ఇది ఇన్సైడ్ నుంచి లేకపోయినప్పటికీ బయట వైపు నుంచి ఉన్నప్పుడు అయినప్పటికీ కూడాను అది ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది, అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రొజెక్షన్స్ ఎక్స్టెన్షన్స్ లేకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్లు కావచ్చు, సర్వీసెస్ రూమ్స్ కావచ్చు, సర్వీస్ మెయింటెనెన్స్ రూమ్స్ కావచ్చు, అపార్ట్మెంట్లో కొన్నిసార్లు మన క్యారిడార్లో ఆనుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటివి కూడా ఏమి లేకుండా ఉండేలాగా చూసుకోండి అని చెప్పేసి మనం ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది గేటెడ్ కమ్యూనిటీ అని, కన్స్ట్రక్షన్ బిల్డర్ యొక్క ఇది బాగుందండి, కరెక్ట్గా నమ్మకంగా అపార్ట్మెంట్ ఇస్తారు, ఇట్లాంటి విషయాలన్నింటిని ఆలోచించుకొని వాస్తుని మీరు బిలీవ్ చేసేటువంటి వాళ్ళు వాస్తుని ఇక్కడ పట్టించుకోకుండా వదిలేసి అవన్నీ తీసుకొని తర్వాత ఎప్పుడుకో వీటన్నిటి గురించి ఆలోచించారు అంటే మాత్రం అప్పుడు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వాస్తుని బిలీవ్ చేస్తూ మనం వాస్తుకు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే, మీరు తీసుకునేటువంటి అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్ కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడాను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీకు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి మీ దగ్గరలో ఉండేటువంటి గురువు గారిని కావచ్చు, మీ ఇంటికి సంబంధించి ఉండేటువంటి సిద్ధాంతి గారు కావచ్చు, మీ ఇంటికి సంబంధించి ఉండేటువంటి అయ్యగారు కావచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీకున్నటువంటి సందేహాలను వాళ్ళకి షేర్ చేసేసి, ఒకసారి అవసరమైతే ప్లాన్ షేర్ చేసేసి వాటిని క్లియర్ చేసుకోండి. తద్వారా ముందుకు వెళ్ళడం వల్ల మీకు భవిష్యత్తులో మీరు ఏదైతే తీసుకున్నటువంటి ఈ అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ విల్లా కావచ్చు, హౌస్ కావచ్చు, వాటికి సంబంధించి ఉన్నటువంటి దోషాల యొక్క ప్రభావం మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మొదటి దశలోనే అన్నట్లయితే ఏదైనా అవకాశం ఉంటే దాన్ని సెలక్షన్ని మార్చుకోవడము, లేదు అని అంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకోవడం లాంటివి ఏవైనా పాసిబుల్ అయితే అలా అయినా చేసుకొని ఇబ్బందులు లేకుండా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సింహద్వారం ఎదురుగా ఆగిపోయిన నిర్మాణం ఉండవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్, ఇక్కడ ఎదురుగా ఈ పిల్లర్స్ అన్ని మీరు కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆగిపోయినటువంటి హౌస్, చాలా కాలంగా ఆగిపోయి అలాగే ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సైట్లు అంతా గడ్డి కూడా మొత్తం మొలిచేసేసింది. వీరికి నేను ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటి అని అంటే, ఏదైనా ఒక బ్యానర్ కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఏదైనా ఒకటి అడ్డం పెట్టండి అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ ఎందుకని ఈ విషయం నేను ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గేటు, కరెక్ట్గా ఈ గేట్ నుంచి వీరికి ఉన్నటువంటి రోడ్డు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా చిన్న రోడ్డు, సుమారుగా ఒక 8 అడుగులు రోడ్డు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా లేదు రోడ్డు. కాబట్టి 8-9 అడుగులు ఉండేటువంటి ఈ రోడ్లకు ఏమవుతుంది అని అంటే, మన సింహద్వారం ఎదురుగా ఉన్నటువంటి ఆగిపోయినటువంటి నిర్మాణాలు, లేదంటే కోణ వేదలు కావచ్చు, గృహ వేదలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా వేదాదోషాలు ఉన్నట్లయితే అవి మనపైన ప్రభావం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాటి వలన మనం ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏదైనా మన గృహం ఎదురుగా ఆగిపోయినటువంటి నిర్మాణం ఏదైనా ఉండి వాటికి సంబంధించినటువంటి గోడలు కావచ్చు, లేదు అని అంటే వాటికి సంబంధించినటువంటి పిల్లర్లు కావచ్చు, మన సింహద్వారంలోకి మన కాంపౌండ్ గేట్లోకి డైరెక్ట్గా పడుతున్నట్లయితే ఈ చిన్న రెమెడీ చేసుకోవడం ద్వారా ఆ ఆగిపోయినటువంటి నిర్మాణం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మన పైన ప్రభావం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.